పేద ప్రజల ఇండ్ల నిర్మాణంలో అత్యంత అవినీతికి పాల్పడ్డ తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు కేటాయింపులో వేల ఎకరాల అత్యధిక సొమ్ముతో భూ కుంభకోణానికి పాల్పడ్డ వైఎస్ఆర్సీపీ పార్టీల ఎమ్మెల్యేలు వైఖరికి నిరసనగా ఈరోజు బీజేపీ జనసేన రాష్ట్ర పార్టీల ఆదేశానుసారం పార్టీ ఆఫీసులో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరువ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ విభజన తర్వాత రాష్ట్రం నష్టపోయిందని 12 లక్షల ఇళ్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించగా గత రాష్ట్ర ప్రభుత్వం దానిలో అవినీతికి పాల్పడి 1000 రూపాయల చదరపు అడుగు అయ్యే నిర్మాణానికి చదరపు అడుగు 2500గా నిర్ణయించి దాదాపు 30 లక్షల ఇళ్లు నిర్మించబడ్డాయని కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిలో అవినీతి జరిగిందని కేటాయించిన లబ్ధిదారులు తెలుగుదేశం వారిని ఆరోపణలు చేయడం 90% పూర్తయిన ఇళ్లను ఎవ్వరికి ఇవ్వలేదని ఆరోపించారు. దర్శి అద్దెకి రోడ్డు గల పార్టీ ఆఫీసులో బీజేపీ జనసేన ఆధ్వర్యంలో గత చంద్రనారాయణ ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఇళ్ళని ఇప్పటి ప్రభుత్వం పేదలకు ఇవ్వకుండా అడ్డుకోవడంలో ఉన్నటువంటి మర్మం ఏమిటి? ఆ రోజు చంద్రబాబు నాయుడు నిర్మించినటువంటి ఇళ్లలో అవినీతి ఉందని చెప్పినటువంటి అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వం లేక వచ్చే సంవత్సరం అయినా కానీ ఇంతవరకు ఆ ఇళ్లలో జరిగినటువంటి అవినీతిని బయటికి తీయకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆనాటి ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో 12 లక్షల ఇళ్ళు కేటాయిస్తే వాటిల్లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 3 లక్షల 10 వేల గృహాలు నిర్మించామని చెప్పారు. మరి ఆ నిర్మించిన గృహాలను ఇప్పటి ప్రభుత్వం ఎందుకు పేదలకు ఇవ్వట్లేదు? నిజమైన లబ్ధిదారులకు ఎందుకు న్యాయం చేయట్లేదు? ఇప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే 300 చదరపు గజాల్లో ప్రతి వాడికి ఇల్లు కట్టిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 90% పూర్తయినటువంటి ఇళ్ళని ఎందుకు పేదవాళ్ళకి ఇవ్వట్లేదు? దీంట్లో ఉన్నటువంటి రాజకీయ మర్మం ఏమిటి? దయచేసి పేదవాడికి న్యాయం చేయండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు అవినీతి పరిపాలన చూశాం, ఈ రోజు మీ అరాచక పాలన చూస్తున్నాం. దయచేసి పేదవాళ్ళకి న్యాయం చేయండి.